సో ఈరోజే బంగాళాఖాతంలో అల్పపీడనం, అవును ఈరోజే బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. బంగాళాఖాతంలో ఉన్న 2 ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. రాగల 4 రోజులు రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఉరుములు మెరుపులు కూడా పడే అవకాశం ఉంది. అయితే మనకి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఈ అన్ని జిల్లాల్లో కూడా భారీగా అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఈ రోజు అయితే ఏర్పడుతుంది. దీని ప్రభావంతో వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. సో ప్రతిరోజు కూడా మీకు ఏ జిల్లాలో ఎక్కడెక్కడ వర్షాలు వస్తున్నాయి ఏంటనేది మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.